మంత్రి మల్లారెడ్డి ఏది చేసినా అది ప్రజలను ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. ప్రత్యర్థులను ఎదుర్కోవాలన్న తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఆయన తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలపై దృష్టి సారించారు. ఇక వర్షాలు చాలు అంటూ దేవుణ్ణి వేడుకున్నారు. హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశంలో మంత్రులు కేటీఆర్ తలసానితో పాటు మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మన సీఎం కేసీఆర్ వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇట్లా పిలిస్తే వాన వస్తుంది, వద్దంటే వాన వస్తుంది. ఇలా నేను వానదేవుని దండం పెడుతున్న సాలు దేవుడా, ఇక వానలు చాలు ఆయన, మా ప్రజలంతా అల్లకొల్లలు అవుతారు, వానలు వద్దునైనా వద్దునైనా మళ్ళసారి కొడుతున్నాయినా ఈసారి వద్దని కూడా దేవునికి దండం పెట్టిన పొద్దున్నలే, ఎందుకంటే చాలా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి వద్దంటే వర్షాలు. ఒక చెట్టును చూడు మన కేసీఆర్ కనిపిస్తాడు, ఒక లైటును చూడు మన కేసీఆర్ కనిపిస్తాడు, ఒక చెరువును చూడు మన కేసీఆర్ కనిపిస్తాడు. ఈరోజు ఒక ఆడబిడ్డను పెళ్ళేటప్పుడు చూడు కేసీఆర్ కనిపిస్తాడు. అలా ఒక దివ్యాంగుడికి 3000 పింఛన్ వస్తుందంటే అలా కేసీఆర్ కనిపిస్తాడు. ఎక్కడనన్నా చూడు తెలంగాణలో ప్రతి మూరలో ఒక ఒక పంట చేను చూడు కేసీఆర్ కనిపిస్తాడు.